విగ్రహం సామాన్యమైనది కాదు. అమేయ శక్తి సంపన్నుడు పురాణ పురుషుడు అయిన వశిష్ఠ మహర్షిచే ప్రాణ ప్రతిష్ఠ గావింపబడిన త్రిపుర సుందరీ దేవి విగ్రహం అది. అంతటి మహిమాన్వితమైన ఆ విగ్రహానికి అపచారం జరిగింది దేవరాయ. విధి పరిస్థితిని కల్పిస్తే కాలం కారకమై నిన్ను కారణభూతుణ్ణి చేసింది. రానున్నది కార్తీక పౌర్ణమి. పౌర్ణమి గడియలు గడిచేలోపు విగ్రహ ప్రతిష్ఠ జరిగి యథాస్థానానికి చేరాలి. లేదంటే విజయనగర వైభవానికి కారణభూతుడవైన నువ్వే పతనానికి నాందీభూతుడవవుతావు దేవరాయ. అయితే విగ్రహ ప్రతిష్టాపనకు వెంటనే ఏర్పాటు చేయిస్తా. అది అందరి వల్ల అయ్యే పని కాదు అప్పాజీ. ప్రతి ప్రతిష్టాపనకు సంకల్ప శక్తినో దైవశక్తినో రక్షగా కడతారు. పురాణ పురుషుడు ఆత్మశక్తిని రక్షగా కట్టాడు. అటువంటి విగ్రహ ప్రతిష్టాపన జరగాలి అంటే ఆత్మార్పణ జరగాలి. ఆత్మార్పణ ప్రతిష్టాపన చేయదలిసిన వ్యక్తి తనను తాను ఆత్మార్పణ చేసుకుంటే తప్ప విగ్రహానికి జీవం రాదు. ఇది సత్యం. విధి ఎలా ఉన్నా యథార్థాన్ని విన్నవించడం ఆ విధి సెలవు. విగ్రహ ప్రతిష్టాపనకు ఏర్పాట్లు చేయించండి. రాయా, ఏమిటిది విధి? చిన్నతనం నుండి ఈ రాయల జీవితంతో ఆటలాడుతూనే ఉంది. కానీ ఒక చేత్తో సామ్రాజ్యాన్ని ఇంకొక చేత్తో నిన్ను పెంచుకుంటూ వచ్చానయ్యా. ఒక బిడ్డ క్షేమం ఇంకో బిడ్డ ప్రాణం కోరుతుందంటే ఏమైనా సరే దీనికి నేను ఏమాత్రం అంగీకరించను. అప్పాజీ, మీకు పెంచిన మమకారం కనిపిస్తుంది. మాకు ఈ ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకం కనిపిస్తుంది. నిత్యం రాజుక్షేమం రాజ్యక్షేమం కోసం పాటుపడే రాజభక్తుడివి. నీతి కంటే ధర్మం గొప్పది అప్పాజీ. ఎన్నో దేవాలయాలను కట్టించిన ఈ రాయ తెలుసో తెలియకో దైవానికి అపచారం చేశాడు. కారణం ఏదైనా కారకుణ్ణి నేనే. ఆ బాధ్యత నేనే వహిస్తాను అప్పాజీ. ప్రజాక్షేమం కోసం తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా పెడతాడని నమ్మి ఈ ప్రజల్లో ఏ ఒక్కరైనా ఈ ప్రాణాల కోసం రాజ్యాన్ని పణంగా పెట్టావా దేవరాయా అని అడిగితే ఈ ప్రాణాలు నిలుస్తాయా? కాలానికి కనికరం లేకపోయినా విజయమో వీరస్వర్గమో అని నమ్మే క్షత్రియ ధర్మాన్ని పాటించి సింహాసనాన్ని అధిష్ఠించిన నాడే ఈ ప్రాణాలని ప్రజాశ్రేయస్సుకే అంకితం ఇచ్చాను. దైవం మా ప్రజల అంటే మా ప్రభువు మా పక్షాన నిలబడతాడని మాపై ఈ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయలేను. ఆ దైవం మా ప్రాణాలను కోరితే ఆనందంగా సమర్పిస్తాను. రాజ్యక్షేమం ప్రజాక్షేమం కోసం ఆత్మార్పణ చేసైనా సరే విగ్రహ ప్రతిష్టాపన చేసి తీరుతాను. ఏర్పాట్లు చేయించండి. రాయా, ఇది రాజాజ్ఞ. కాలానికి నా కళ నెరవేరబోతుంది దేవరాయా.
విగ్రహ ప్రతిష్టాపన చేసే అవకాశం లేదు। తల్లి ఆహర్నిశలు ఏ ప్రజాక్షేమం రాజ్యక్షేమం కోసం పాటుపడ్డానో ఆ సామ్రాజ్య నాశనానికి కారకుణ్ణి నేనే కాబోతున్నాను। పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదంటారే, చేసిన అపచారానికి పరిహారంగా నా ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రతిష్ఠకు పూనుకున్నాను। కానీ విధి నన్ను పరీక్షించింది, ఏది ఏమైనను పాప పరిహారం చేయటమే నా కర్తవ్యం। నిరతము నిరంతరము దైవచిత్తుడనై ప్రజాక్షేమాన్ని కాంక్షించిన వాడినై ధర్మబద్ధుడనై పరిపాలన సాగించిన వాడినైన నాకు మరి ఒక అవకాశం ఉందండి। ఈ దేవరాయల ఉనికిని కాలం తనలో కలిపేసుకున్నాను, నేటి ఈ గతిని చరిత్ర తన గర్భంలో దాచుకున్నాను। లోకమనుగడకు కారకులైన ఆ సూర్యచంద్రుల సాక్షి, పంచభూతముల సాక్షి, అష్టదిక్పాలకుల సాక్షిగా ప్రతిజ్ఞ చేయుచున్నాను। ఈ ఆశీర్వాద బలంతో సంకల్పమే శక్తిగా నా ఆత్మకు రక్షగా నిలిపి ఎన్ని వత్సరములైనను నిరీక్షించదా, కాలధర్మాన్ని అధిగమించి దివి నుండి భూమికి దిగివచ్చి నీ విగ్రహ ప్రతిష్టాపన గావించదా, నా తప్పును మన్నించి ఈ సామ్రాజ్య రక్షిణివై నా ప్రజలను రక్షించు తల్లి, నా సంకల్పానికి శక్తినిచ్చి ఆశీర్వదించు తల్లి, ఆశీర్వదించు।